తెలంగాణ అసెంబ్లీలో ఐసీకి తైసి అన్నట్టు అయితున్న మీటింగ్లు కదా నేనంతా గవర్నర్ మేడం ప్రసంగమే ఉంటుండే ఇక ఇలా గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం మీద మస్తుగా చర్చ నడిచింది బీఆర్ఎస్ లీడర్లు కేటీఆర్ సార్ హరీష్ సార్ అధికార పార్టీ లీడర్లకు శిమటలు పట్టించినంత పని అధికార పార్టీ కంటే ప్రతిపక్ష లీడర్ కేటీఆర్ సారే ఎక్కువసేపు మాట్లాడిండు ఉదాహరణ గవర్నర్ ప్రసంగం మీద గరమేరు ప్రతిపక్ష లీడర్లు యంతృత్వం పోయి ప్రజా పాలన వచ్చిందని గవర్నర్ మేడం ఎట్లాంటారని అంటారని బీఆర్ఎస్ లీడర్లంతా అధికార పార్టీ లీడర్ల మీద జంగులేపి కరెంట్ అప్పులు ఎనభై ఐదు వేల కోట్లని ఎట్ అంటారు అని ముందుగాలలో లొల్లి మోపైంది మరి ఏం రాసిస్తే గవర్నర్ అవుతుంది అందులో ఏమున్నదో మేడానికి ఏమిటైతది ఇవాళ అధికారులున్నా చేసేది కాదే పిల్లవాడు పాట మాట్టు అప్పైతే పోవడే ఉంటది ఇక మాటల మీద అధికార ప్రతిపక్ష లీడర్ పెద్ద మాటలు యుద్ధమే నడిసింది మంత్రి కేటీఆర్ సార్ అయితే అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలన అంత చూసినాము విధ్వంసమైంది మీ ఏలువడల్ని సంపన్నమైంది మా పాలనలాని అధికార పార్టీని మెసలకుండా చేసిరు ఇక హరీష్ సార్ కూడా గట్టిగానే అందుకున్నాడు అసలు కేటీఆర్ సార్ మాట్లాడుతుంటే సార్ అధికార పార్టీ లీడరా ప్రతిపక్ష లీడరా అన్నది అర్థం కాకుంటుండే కేటీఆర్ సార్ కు అధికార పార్టీ మంత్రులు కౌంటర్లు ఇచ్చిరు గానీ అవంతేం పేలినట్టు అయితే కనిపించలేదు కేటీఆర్ సార్ వాగ్దాటి తొలిసూరు మీటింగ్లనే తేలిపోయినట్టు కనిపించింది ఇంకా సీఎం రేవంత్ రెడ్డి సార్లు వేసి ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలియదు అని సురుకు పెట్టిండు దెబ్బకే మళ్ళీ కేటీఆర్ సార్లేసి ఎన్ఆర్ఏలకు టికెట్లు అమ్ముకున్నదే కాంగ్రెస్ అని ఎంబటే దులిపేసిండు ఇట్లా మాటకు మాట కౌంటర్ కు కౌంటర్లతో అసెంబ్లీ అయితే అవ్వాల ధరగా నడిసింది ఇన్నొద్దులు ప్రతిపక్షమే లేని తెలంగాణలా ఇప్పుడు బలమైన ప్రతిపక్షం చూస్తామని అనుకుంటారు ఆశేష తెలంగాణ జనము